మీడియా వారికి, పత్రికా వారికి, విచ్చేసిన అతిథులకు, రుద్రాక్షపురం సినిమా టీం అందరికీ శుభాకాంక్షలు. రుద్రాక్షపురం ప్రీ రిలీజ్ ఫంక్షన్ ఈ నెల 26 రిలీజ్ కాబోతున్న సందర్భంగా మరి ముఖ్య అతిథిగా నిర్మాతల శ్రేయస్సు కోరుతూ, ఎప్పుడు నవ్వుతూ ప్రతి ఒక్కరికి సపోర్ట్ చేస్తున్న మా ప్రసన్న కుమార్ గారు ముఖ్య అతిథిగా, మరి అతిథులుగా మా బాబిరాజ్ గారు డిస్ట్రిబ్యూటర్గా, ఇంతకుముందు తెలుగు సినీ పరిశ్రమలో హీరోయిన్గా చేసి మరి ఎన్ఆర్ఐగా సెటిల్ అయ్యి మళ్ళీ రీఎంట్రీ ఇచ్చేసిన హరిత గారు, హారతి గారు, అదేవిధంగా ఎన్నో సినిమాలు తీసి తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న ప్రత్యేక డైరెక్టర్ మా శ్రీరాజ్ పల్లా గారు, అదేవిధంగా డైరెక్టర్స్ అండ్ మూవీ టీమ్ అందరికీ. ఇందులో చాలా స్పెషల్ ఉందండి, ఈ సినిమాలో చెప్పుకోదగ్గది చాలా స్పెషల్ ఉన్నాయి. ఒకటి, నెంబర్ 1, పిఆర్ఓలుగా లీడ్ చేస్తున్న తెలుగు సినిమా పరిశ్రమలోని ముగ్గురు లీడ్ చేస్తున్నారు, అప్పాజీ గారు, సురేష్ కొండేటి గారు, వీరబాబు గారు. వీరు ముగ్గురు నటించి జీవించేశారు. మా అప్పాజీ గారు అయితే ఒక నటనే కాదు, ఆయన పిఆర్ఓగా సినిమాని ప్రమోట్ చేయడంలో కానీ, పత్రికాధినేతగా ఇక్కడ చూస్తే మొత్తం యాంకర్గా ప్రోటోకాల్ ఎలా చేయాలి, ఎవరితో ఎలా మాట్లాడించాలి, ద గ్రేట్ అప్పాజీ గారు ఎవరిని ఎలా పిలవాలి, వాళ్ళని ఎలా ప్రమోట్ చేయాలి, ఈ సినిమాని ఏ స్థాయికి తీసుకెళ్ళాలి అనే ఆలోచన ఉన్న సీనియర్ అప్పాజీ గారు. ఆయనతో 25 సంవత్సరాల అనుబంధం నాకు. ఆయన అప్పటి నుంచి ఎలా ఉన్నారో ఈరోజు కూడా అంతే సపోర్ట్ చేస్తూ ఉన్నారు, గ్రేట్ అప్పాజీ గారు. అందులో అంటే చెప్పుకోదగ్గ నెంబర్ 1, పిఆర్ఓలని ఇందులో నటులుగా ఇంట్రడ్యూస్ చేయడం, అంటే ఆల్రెడీ సురేష్ కొండేటి గారు హీరోగా చేశారు ఆయనని, మళ్ళీ వీరబాబు గారు నాకు న్యూగా కనిపించారు. సో అప్పాజీ గారు అయితే గతంలో కూడా కనిపించారు. ఓ, కాన్సెప్ట్ ఉంది ఇక్కడ, సూపర్. నేను 11 అని పెట్టుకున్నట్టు మీరు 11-3 పెట్టుకున్నారు. నా సినిమా 11 పాత్రలు చేశాను, 11 భాషలు, 11 ఇదన్నట్టు నేను కాన్సెప్ట్ చేసుకున్నాను. మీరు 3 కిలోమీటర్ అనే దానికి 3 కాన్సెప్ట్ అని చేసుకున్నారు. ఓ, నైస్ అండి, వెరీ. అదే చెప్పుకోదగ్గ, నేను చూస్తుంటే అప్పటి నుంచి ట్రైలర్స్ కానీ ఇవన్నీ చూస్తుంటే చెప్పుకోదగ్గ చాలా ఉన్నాయనిపించింది. ఇందులో ముఖ్యంగా ఎప్పటికీ నిలిచిపోయే సాంగ్ ఏంటంటే, దర్శకుల మీద రాసిన సాహిత్యం ఏదైతే ఉందో, దర్శకుల మీద ఎవరికి వచ్చింది ఆ థాట్, ఏం నిర్మాత గారికి వచ్చిందా, మరి దర్శకుడికి వచ్చిందా అనుకోకుండా. సో కానీ దర్శకుల మీద అద్భుతమైన సాహిత్యం రాశారు, చాలా బాగుంది అది. అంటే దర్శకుల యొక్క ప్రతిభ గురించి రాయడం జరిగింది. సో అది ఒక చెప్పు, అంటే ఇందులో సినిమాలు చెప్పుకోదగ్గ చాలా ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే, మేము షాక్ అయిన న్యూస్ ఏంటంటే, ప్రొడ్యూసర్ గారు ఉపేందర్ గారు వచ్చి నా కుమారుడు అంటే నేను షాక్ అయిపోయి, అబ్బాయిని నిజంగా నేను నమ్మి ఫాదరా అని అన్నా. అంటే ఎందుకంటే అన్నదమ్ముల్లా ఉన్నారు, ఫాదర్ అంటే ఎవరు నమ్మరు, అలా ఉన్నారు మీరు. అలాగే అనిపించింది, ఆయన కూడా హీరోగా చేసే లాగా ఉంది. ఇంకొకటి ఇందులో చెప్పుకోదగ్గది, మనీ కానీ ఉపేంద్ర గారు గ్రేట్ ఏంటంటే, బిఫోర్ మూవీ మెకానిక్ డైరెక్టర్ని పిలిచాడు, నెక్స్ట్ మూవీ శ్రీరాజు బల్లాని పిలిచాడు. అంటే ఎంత కమ్యూనికేషన్, చాలా వరకు బిఫోర్ చేసిన వాళ్ళతో కమ్యూనికేషన్స్ ఉండవు చాలా వరకు. అలాగే పాతగా ఇంతకుముందు చేసిన సినిమా డైరెక్టర్ని, సినిమా యూనిట్ని పిలిచాడు, రేపు చేయబోయే సినిమా డైరెక్టర్ని కూర్చోబెట్టారు. ఇక్కడ అన్ని ప్రత్యేకతలే ఉన్నాయి ఇక్కడ చూస్తూ ఉంటే. ఇంకోటి ఉపేందర్ గారు మాట్లాడుతూ చాలా, అంటే మా అబ్బాయి ఏ రోజో సక్సెస్ అవుతారని, ఏ రోజు కాదు, రుద్రాక్షపురం వైబ్రేషన్ చాలా బాగుంది, గాంధీ గారు టేకింగ్ చాలా బాగుంది, డెఫినెట్గా టైటిల్ ఎక్స్ట్రాడినరీగా ఉంది, రుద్రాక్షపురం అనే టైటిల్ చాలా బాగుందండి, దీన్ని మన అప్పాజీ గారు చెప్పినట్టు కానీ మన వాళ్ళు చెప్పినట్టు జనాలని ఈ టైటిల్ చూసి థియేటర్కి వచ్చేలాగా ఉంది టైటిల్. సో ఇందులో ఆల్రెడీ మెకానిక్ ద్వారా ప్రూవ్ చేసుకొని మిలియన్స్ ఆఫ్ పీపుల్ చూసిన మెకానిక్ అనే సినిమాకి పెర్ఫార్మెన్స్ చూపించి రుద్రాక్షపురం హిట్కి సిద్ధంగా ఉండి, బ్లాక్ బస్టర్ మా శ్రీరాజ్ బల్లతో సిద్ధంగా ఉన్న మనీకి కంగ్రాచులేషన్ చెప్తూ, ఎందుకంటే సినిమా అనేది ఒక ప్యాషన్ అని చెప్పారు ఉపేందర్ గారు. నిజమే సార్, ప్యాషన్. మేము కూడా అంత బిజినెస్లో ఉన్నా కూడా
ఇప్పటికో ఇంకా సినిమాలు చేయాలని. ఇప్పుడు వేరే మీటింగ్ ఉన్నా కూడా, అది బిజినెస్ మీటింగ్ ఉన్నా కూడా, అప్పాజీ గారు అన్నారు, లేదు సార్ మీరు ఉండాలంటే అక్కడ 800,000 డీల్ వచ్చేది కాదు, పక్కన సినిమా అంటే ప్యాషన్, ఇక్కడ ఆగిపోతాం, సినిమాకి అట్రాక్ట్ అవుతాం. ఇప్పుడు అమ్మాయి కూడా ఎన్ఆర్ఐగా అక్కడ సక్సెస్ అయ్యి కూడా, అక్కడ ఇన్స్టిట్యూట్స్ పెట్టి కూడా సినిమాకి అంటే సంపాదించుకున్నా కూడా, ఇదొక అట్రాక్షన్, ఇదొక గ్లామర్, ఇదొక ప్యాషన్, ఇక్కడ ఒక రిఫ్రెష్ అవుతాం. ఈరోజు ఉపేందర్ గారు తన కొడుకు మీద ఇన్వెస్ట్మెంట్ కాదు ఇది, అంటే అతనికి ఒక భవిష్యత్తుని చూపిస్తున్నారు. డెఫినెట్గా చాలా సిన్సియర్గా అనిపిస్తున్నారు. అబ్బాయి కూడా మీ కోరిక నెరవేరుస్తారు సార్, నాకైతే నమ్మకం ఉంది. షార్ట్ టైం మాట్లాడిన మీ అబ్బాయి గురించి కానీ మీ గురించి కూడా చాలా హిట్ అవుతుంది. ఇక్కడ ఏంటంటే తండ్రి తల్లిదండ్రుల ప్రేమ ఎక్కువ ఉంది. ఏంది ఇప్పుడు వీరు కూడా వాళ్ళ అబ్బాయిని ఇంట్రడ్యూస్ చేశారు. రాహుల్ గ్రేట్ అండి. పేరెంట్స్ వచ్చి ఒక రోజుల్లో అయితే పేరెంట్స్ సినిమా ఇండస్ట్రీ అంటే అసలు యాక్సెప్ట్ చేయకపోయేవారు. ఈరోజు పేరెంట్స్ సపోర్ట్ చేస్తున్నారు అంటే సినిమా ఎంత ఫాస్ట్గా డెవలప్ అయింది. ఈరోజు తెలుగు సినిమా పరిశ్రమ ప్రపంచ వ్యాప్తంగా ఒక నేమ్ తీసుకొని వచ్చేసింది. అలా తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఉన్నంత పేరు ఏ ఇండస్ట్రీకి లేదు. తెలుగులో సినిమా హిట్ అయిందంటే వేరే హిందీ దగ్గర నుంచి కానీ వాళ్ళందరూ కూడా మన రైట్స్ కొనుక్కోవడానికి, మన డైరెక్టర్లు ఈ మధ్యన శ్రీనివాస్ వంగ ఏంది యానిమల్ సినిమాతో సందీప్ వంగ యానిమల్ సినిమాతోటి మన తెలుగువాడు ఎక్కడ ఏ స్థాయికి వెళ్ళిపోయాడు. ఇంకా రాజమౌళి అయితే చెప్పొద్దు, ఆస్కార్ అవార్డుతో ప్రపంచంలో తెలుగు డైరెక్టర్ గొప్పోడు అని. అందుకే ఈరోజు దర్శకుల మీద పాట వస్తుంటే నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. ఎందుకంటే అన్నగారు కానీ మేము కానీ 100 సినిమాలు వెళ్తుంటాము, జనరల్గా పాటలు ఉంటాయి, కానీ ఈరోజు దర్శకుల మీద ఒక పాట వచ్చేసరికి ఎగ్జైట్ ఫీల్ అయ్యాం. అంటే వాళ్ళ ప్రతిభ, వాళ్ళ అంటే ఎంత కష్టం ఉంటుంది అనేది సాహిత్యంతో రాయించినందుకు గుడ్ థాట్ అండి. అదేవిధంగా ఇంతకుముందు మన వాళ్ళు మాట్లాడుతూ సినిమా గురించి, సినిమా పెద్ద సినిమా కూడా జనం రావడం లేదు సార్, చిన్న సినిమా అయినా కంటెంట్ బాగుంటే జనం వస్తున్నారు. దానికి ఉదాహరణలు ఈ మధ్య చాలా ఉన్నాయి. ఒక హనుమాన్ తీసుకోండి, ఈ మధ్యన వచ్చిన మొన్న ప్రేమలు చూసుకోండి. ఆ ప్రేమలు హనుమాన్ అన్న కొద్దిగా క్యాస్టింగ్ తెలుసు మనకి, ప్రేమలు అయితే ఎవరికి తెలియదు వాళ్ళు క్యాస్టింగ్, బట్ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. అలా అసలు ఆ టైటిల్ కానీ వాళ్ళు ఎవరు తెలియదు, బట్ కలెక్షన్ ఎక్స్ట్రాడనరీ మంజువల్ వాయిస్. సో కొన్ని సినిమాలు ఉన్నాయండి క్యాస్టింగ్ తెలియదు బట్ తెలుగులో బ్లాక్ బస్టర్ కొడుతుంది. సో ఇక్కడ నేను చెప్పేది ఏంటి అంటే హీరోతో సంబంధం లేదు, అయిపోయింది. హీరోతో ఉంటే సినిమాలు 100 కోట్లు వస్తాయి, 200 కోట్లు వస్తాయి, పోయింది. సినిమాల దమ్ము ఉండాలి, రెండోది ప్రమోషన్ ఉండాలి. ఈ సినిమాకి ప్రమోషన్ ఉంది అనే సంగతి నాకు అప్పాజీ గారు నిన్న చెప్పిన నుండి నేను అబ్జర్వ్ చేస్తే ఎక్కడ చూడ అక్కడ పోస్టర్లు కనిపిస్తున్నాయి. అంటే ప్రీ రిలీజ్కి చాలా వరకు సినిమా రిలీజ్ 2 రోజుల ముందే ఎప్పుడో పోస్టర్లు వస్తాయి, మీరు బిఫోరే పోస్టర్లు నాకు అనిపించినాయి హైదరాబాద్లో. సో అదొక ప్లస్ పాయింట్. సో పబ్లిసిటీ ఉంటే జనం వస్తారండి. ప్రమోషన్ని బాగా చేయాలి, చేస్తే డెఫినెట్గా మన సినిమాకి జనం వస్తారు. థియేటర్ లేదంటే మనమే చెప్పుకోవాల్సి వస్తుంది ఈ సినిమా వచ్చింది మీకు తెలుసా అంటారు. సో అందుకే ప్రమోషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మనం ఎంత కష్టపడి సినిమా తీస్తున్నాం అనేది కాదండి, దాన్ని ఎంతవరకు పబ్లిక్కి తీసుకెళ్తున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. ఆల్ ది బెస్ట్ గాంధీ గారు, ఇంకా మీరు మంచి సినిమాలు తీయాలి, మీకు మంచి ఫ్యూచర్ ఉంది. సో ఆల్ ది బెస్ట్ చెప్తూ టీం అందరికీ కంగ్రాచులేషన్ అండ్ కరుణాకర్ ఆల్ ది బెస్ట్. మళ్ళీ మీ ఫ్యూచర్ ప్రాజెక్ట్కి ఆల్ ది బెస్ట్. ప్రసన్న గారు గుర్తుపట్టకపోవడం కాదు, ఆయన దగ్గరికి రోజు 100 మంది వస్తుంటారు, ఎంతమందిని గుర్తుపెట్టుకుంటారు. సో అది కష్టం. ఆయన రోజు ఆఫీస్లో నాకు తెలిసి 100 మంది అన్న మినిమం కొత్త వాళ్ళు పాత వాళ్ళు కలుస్తూనే ఉంటారు. వాళ్ళందరినీ గుర్తుపెట్టుకోవాలని చాలా కష్టం, అయినా కూడా గుర్తుపెట్టుకుంటాడు, పేరుతో పిలుస్తాడు. అది గ్రేట్ అండి సార్, గ్రేట్ సార్ ప్రసన్న గారు. థ్యాంక్ యూ వెరీ మచ్, నమస్కారం, బాయ్ అండి.